తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాబద్దుల సమితి నాయకుడు ఈ విధంగా తెలంగాణని దగా చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు తెలంగాణ పోరాటం జంగల్ జమీన్ కొరకు జరిగిన పోరాటం జాతి కొరకు విముక్తి కొరకు జరిగిన ఈ పోరాటం భూమి కొరకు భక్తి కొరకు బానిస సంఖ్యల విముక్తి కొరకు జరిగిన ఈ పోరాటం తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చినాక అన్ని వర్గాలను మోసం చేస్తూ ఇవాల కొత్త నాటకం ఎత్తుతా ఉన్నాడు దళితులకు ఇస్తాన ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు 3 ఎకరాల పొలం ఇవ్వలేదు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలేదు యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధులు ఇవ్వలేదు సోదరులు ఒకసారి ఇది మీ కొరకు వచ్చిన సభ ఇది ఒకసారి ఓపిక పట్టండి మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ గారు మాట్లాడే ముందు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడ ఒక ముఖ్య సందేశం ఇవ్వాల్సిన ప్రాంతం ఇది ఇది చరిత్రాత్మక ప్రాంతం ఇంద్రవెల్లి 40 సంవత్సరాల క్రితం అసూలు వాసిన ఆదివాసుల అమరులకు జోహార్లు అర్పిస్తూ ఇక్కడ నుంచి ఒక ప్రతినబూనాల అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అభ్యర్థనకి ఏ ఒక్క ఆదివాసికి వాళ్ళ పొలాలు నష్టపోకూడదు ఈ భూమి మీటింగ్ ద్వారానే కార్యకర్తలకు అభ్యర్థించినప్పుడు రైతులకు 72,000 రూపాయలు వాళ్ళ నష్టపరిహారం ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి అమరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ దాచుకుంటూ పోడు భూములలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 3 లక్షల పైన ఇస్తే ఈ చెట్ల సంతోష్ త్యాగాలు మనవి భోగాలు కల్వకుంట్ల కుటుంబానికి అవుతా ఉన్నాయి ఇంద్రవెల్లి సభ సాక్షిగా ప్రశ్నిస్తాం కల్వకుంట చంద్రశేఖర్ రావుని నువ్వు 7 సంవత్సరాలలో దళితుల పార్టీ రాబందు అయ్యి ఇప్పుడు దళిత బంధు అంటూ కుల మతాలమైన తగాదాలు పెడతా ఉన్నావు ఈ సభ ద్వారా మేము కోరుకునేది 7 ఏళ్ళు ఏమియనోడు ఇవాళ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలే 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆత్మగౌరవంగా బతికే వాళ్ళం 3 ఎకరాల పొలం ఇచ్చింటే కనీసం 30-40 లక్షలు వచ్చేది ఒక ఉద్యోగం దళిత గిరిజనులకు ఇచ్చింటే 1 లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి గిట ఇచ్చింటే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగి 30-40 లక్షలు వచ్చేది ఈ ముష్టి మీ 10 లక్షలు నీ ముఖాన కొట్టే వాళ్ళు నీకు నీ కుటుంబానికి దోచుకొని దాచుకుంటున్న దానికి బుద్ధి చెప్పే వాళ్ళం అంతిమంగా ఈ సభ ఇక్కడ నిర్వహించేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక దోపిడీని అరికట్టడానికి దళిత గిరిజన ఆత్మ గౌరవం తోటి బతకడానికి కొరకి కాంగ్రెస్ తో కలిసి రండి కాంగ్రెస్ సరైన వేదిక కాంగ్రెస్ ద్వారానే రేపు దళిత గిరిజన హక్కులను సాధించుకోగలుగుతాం ఈ ముష్టి బోడి ఇచ్చే లెక్కలు కాదు ఇంతకు ముందు ఎవరు చెప్తూ మాట్లాడారు నేను ఎక్కడికి వచ్చినా కుర్చీ చేసుకొని కూర్చుంటా అంటాడు మనం అనుకున్న వీడు కుర్చీ చేసుకొని మన సమస్యలు తీరుస్తాడు అనుకుని ఎక్కడ కొడుకు అల్లుడు కుర్చీ వీక్తడేమో అని చెప్పి కుర్చీ గట్టిగా పట్టుకొని అంటుకొని కూర్చుంటాడు ఈ దుర్మార్గపు కేసీఆర్ మాటలు నమ్మొద్దు పోడు భూములకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పోడు భూములకి కాంగ్రెస్ పార్టీ హయాంలో 2006లో సోనియా గాంధీ గారు సమస్య పరిష్కారం కొరకు చట్టం తీసుకొచ్చి మీ హక్కులకు ఇస్తే ఈ చెట్ల సంతోష కూడా దాపురించినాడు కల్వకుంట్ల తారక రామారావు బర్త్డే కంటూ చెట్లు నాటుతూ పోడు భూములు గుంజుకుంటున్నాడు దీనిపైన సోదరి పోరాటం చేస్తా ఉన్నది సీతక్క గారు దీనికి మీరందరు కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి వస్తున్నప్పుడు మిత్రులు ప్రేమ్ సారావు గారు చెప్పినట్టుగా వచ్చే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోడు భూములకు సోనియా గాంధీ గారి నాయకత్వాన పట్టాలు ఇస్తుంది గిరిజనులకి దళితులకి దళిత బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ ఇంద్రవెల్లి సభ నాందిగా మనం ఒక ప్రతినబూనుతూ ఈ 47 రోజులు జరిగే ఈ యొక్క ప్రచారం ఇంటింటా తిరిగి వాడవాడా తిరిగి ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తూ చంద్రశేఖరరావు మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ తో చేయి కలపండి ఒక నినాదం ఇస్తాను టిఆర్ఎస్ కో అటావ్ తెలంగాణకో బచావ్ టిఆర్ఎస్ కో అటావ్ తెలంగాణకో బచావ్ సోనియా అమ్మ నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇందిరమ్మ రాజ్యం కొరకు పోరాటం చేద్దాం విజయం సాధిద్దాం జై బోలో తెలంగాణ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలన్నా